పంట సంజీవని రైతుల వ్యవసాయానికి వరదాయని. సంజీవని పంట సంజీవని రైతుల వ్యవసాయానికి ఇది వరప్రదాయని. పంట సంజీవని పంట సంజీవని వచ్చింది రైతుల కండగా నేనున్నానని. ఇది పంటల సంరక్షణకై చేపట్టిన యజ్ఞం, లక్షల సేద్యపు కుంటల నిర్మాణమే లక్ష్యం. ఇది పంటల సంరక్షణకై చేపట్టిన యజ్ఞం, లక్షల సేద్యపు కుంటల నిర్మాణమే లక్ష్యం. రైతుల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం, రైతుల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం. పంట సంజీవని పంట సంజీవని రైతుల వ్యవసాయానికి ఇది వరప్రదాయని. పంట సంజీవని పంట సంజీవని వచ్చింది రైతుల కండగా నేనున్నానని. పోయిన వాన కురవదాయే, కురిసిన వానేమో సముద్రం పాలాయే. భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయే, బోర్లు బావులలో నీళ్లు ఇంకిపోయే. అదనుల పంటకేమో నీరందక ఎండిపోయే, కరువుల కాటుతో వలసలు తప్పవాయే. ఇందుకు కారణం మనలో లోపమే, కురిసిన వానలను నిలువ చేయకపోవడమే. పంట సంజీవని పంట సంజీవని పిలుస్తోంది నీటి కుంటలు నిర్మిద్దాం రమ్మని. పంట సంజీవని పంట సంజీవని వాన నీరు నిలువ చేసి కాపాడును పంటని. ప్రతి రైతు తన పొలములో నీటి కుంట తవ్విస్తే, పొలములో పట్ట నీటిని నీటి కుంటకు మళ్ళిస్తే, ఒకటి రెండు వర్షాలకు నీటి కుంట నిండుతుంది, పశువులు పక్షులకు నీటి కరువు తీరుతుంది. పంట చేతికొచ్చేటప్పుడు వాన రాకపోయినా నీటి కుంటలోని నీటితో పంటకు తడులు ఇవ్వచ్చు, పంటను కాపాడొచ్చు, కరువును తరమొచ్చు. వ్యవసాయం పండుగల రైతులంతా చేయొచ్చు. పంట సంజీవని పంట సంజీవని రమ్మంది రైతులను ప్రగతి బాట నడవమని. పంట సంజీవని పంట సంజీవని అడుగుతోంది అందరినీ నీరు పొదుపు చేయమని. పాదయాత్ర చేశాడు, రైతుల బాధలు చూశాడు, రుణమాఫీ చేసి ఇప్పుడు పంట సంజీవని తెచ్చాడు. ఉపాధి హామీని రైతు వరదాయనిగా చేసి
ఉచితంగా నీటి కుంటలు తవ్వించి ఇస్తున్నాడు. నీటి కుంటలలోని నీరు పంటలకవసరమైతే రెయిన్ గన్లతో రక్షక తడులను అందించేలా ఏర్పాటు చేశాడన్న ముఖ్యమంత్రి చంద్రన్న. అందుకే చంద్రబాబు రైతుల బాంధవుడన్నా. పంట సంజీవని, పంట సంజీవని, రైతుల సేద్యానికి ఇది వరప్రదాయని. పంట సంజీవని, పంట సంజీవని, వచ్చింది రైతుల కండగా నేనున్నానని. వచ్చింది రైతుల కండగా నేనున్నానని. వచ్చింది రైతుల కండగా నే.